వచ్చిన రోజని చెప్పి మనం చేసుకుంటాం. అలాంటి రాజ్యాంగం రేపు బతుకుద్దా చనిపోద్దా అన్న సంగతిలో సత్యగ్రహంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది. ఈవేళ హైకోర్టు చెప్పినా సరే కనీసం ఇవాళ నామినేషన్ వేయాలి. ఈవేళ దాకా నామినేషన్ పత్రాలు ఇవ్వలేదు, రిజర్వేషన్ బయట చెప్పలేదు, కనీసం వార్డు వైజ్ ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వలేదు, వాటర్ లిస్టులు ఇవ్వలేదు. ఏ విధంగా వేయాలి? ఇప్పుడు మేమేమో హౌస్ ట్యాక్స్ లేదంటే వాటర్ ట్యాక్స్ ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో అభ్యర్థులు వాళ్ళ ట్యాక్స్లు కట్టుకోవాలి, హైకోర్టు తీసుకోవట్లేదు. ఇవాళ ఎన్నికల ప్రక్రియ మొదలైందా లేదో కూడా అర్థమైన పరిస్థితి. ఊళ్ళో ఫ్లెక్సీలు తీయించలేదు, ఎన్నికల కోడ్లో ఉన్న ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం పనిలోకి తీసుకోవట్లేదు. ఇది రాజ్యాంగానికి కన్ఫామ్గా చంపిన రోజు అనుకుంటా వస్తుంది. ఇది డార్క్ డే. బాబాజీ అంబేద్కర్ మళ్ళీ పుట్టి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నిలబెట్టలేమని పరిస్థితులు వస్తున్నాయి. కాదు అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బిహేవ్ చేయడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే అధికారులు మా దగ్గర పనిచేశారు గత 5 సంవత్సరాలు. మేము ఏనాడు ప్రెజర్ పెట్టలేదు, మా ప్రెజర్ పనులు చేయమని చెప్పలేదు. అలాంటప్పుడు కూడా ధైర్యంగా కూర్చొని వైసీపీ నాయకులు వచ్చినా వేరే పార్టీ వచ్చిన నాయకులు వచ్చినా రిప్రజెంటేటివ్ తీసుకుని మాట్లాడేవారు. అలాంటి అధికారులు ఇవాళ మమ్మల్ని చూసి పారిపోయే పరిస్థితి వచ్చారంటే ఈ అధికారులు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆఖరి సబ్బోర్ అమ్మడివాల్సిలో ఎవరో లేక ఇటెండర్ లెటర్ చూచాం మేము బయట. అలాంటి పరిస్థితి సబ్బోర్ దిజారిపోయింది. ఈ మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ జరిగే విధానం అయితే కాదు. ఇప్పటికైనా అధికారులు తెలుసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వాటి ప్రభుత్వాలు మారుతుంటాయి. 5 సంవత్సరాలు ఒకసారి మేము ఉంటాం, లేదా 5 సంవత్సరాలు ఉంటారు, కానీ అధికారులు ఎప్పుడు శాస్త్రం ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్టడం రాజ్యాంగానుసారం పనిచేయాలి తప్ప, రూల్ బుక్ ప్రకారం పనిచేయాలి తప్ప పార్టీ కార్యకర్తలు పనిచేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేపు బుకింగ్ కూడా ఆర్డర్ మాకు ఫేవర్కి వస్తాయి అనుకుంటున్నాం, ఎన్నికలు వస్తాయి అనుకుంటున్నాం. అవి కూడా వేకాదు చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది రాజ్యాంగ సంక్షోభం కింద మనం ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ అన్ని మండలాల పోలీస్ స్టేషన్ ఎంఆర్ఆర్స్లో మేము కంప్లైంట్ పెడుతున్నాం, ఎందుకంటే పోలీస్ స్టేషన్ పెడుతున్నాం. ఎందుకంటే మనం హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, హైకోర్టు ఆర్డర్ కన్సల్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయించమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాం.